శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గం గజానమహార్నిసం అనేకదంతం భక్తానం ఉపాస్మహే ఓం గంగణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఇప్పుడు మనం మే నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం పైగా మనం ఇప్పుడు రాసులు బట్టి చెప్తున్నామండి అలా రాసులు బట్టి చాలామంది ఉంటారు కానీ మనం గ్రహ బలం కాకుండా మన జాతక బలం కూడా ఇంపార్టెంట్ అయ్యి మన చంద్రుని నుంచి మనం చూసుకుంటున్నాం ప్రతి రాశిని కానీ మన లగ్న బలం మనకి ఏ దశలు జరుగుతున్నాయి మన రాష్ట్రాధిపతి ఎక్కడున్నాడు నవాంశులు ఎక్కడున్నాడు అవన్నీ కూడా మనం చూసుకొని అప్పుడు మన జాతకం నిర్ధారణ చేసుకోవాలి మీ మీ ఊళ్ళలో ఉన్న పండితులని సందర్శించినా వాడు చెప్తారు లేదా మీరు మమ్మల్ని సందర్శించినా అదే మమ్మల్ని కాంటాక్ట్ చేసినా ఈ కింద నంబర్కి కాంటాక్ట్ చేసినా చక్కటి పరిష్కార మార్గాలు మేము సూచిస్తామండి ఇప్పుడు మనం సింహరాశి గురించి మే నెలలో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీ సింహరాశిని గురుడు చూడడం వలన మీ సింహరాశి అధిపతి రవి ఉచ్చస్థితిలో నైన్త్ భావంలో ఉండడం వలన అంటే పదిహేనో తారీఖు వరకు ఉంటాడు ఉండడం వలన అద్భుతంగా రాణించే యోగం ప్రతి పనిలోనూ మీరు సక్సెస్ఫుల్గా ఉంటారు మంచిగా రాణిస్తారు ఆనందంగా ఉంటారు శుభవార్తలు వింటారు ప్రతి విషయంలోనూ కూడా మీరు సక్సెస్ రేటు ఉంటుంది ఆనందకరమైన వార్తలు వింటారు అద్భుతంగా రాణించి తీరుతారు సుఖ సంతోషాలతో ఉంటారు చాలా ప్రతి పని సక్సెస్ఫుల్గా చేస్తారు కోపం కూడా అధికంగా ఉంటుంది కానీ ఆ కోపాన్ని అధిగమించి మీరు సంతోషంతోనే ఎక్కువ ఉంటారు మీ ద్వితీయ భావాధిపతి కూడా ద్వితీయ లాభాధిపతి కూడా అద్భుతంగా మీకు నైన్త్ భావంలో ఉండడం వలన విశేషమైన సంపద కలగబోతున్నాయండి అంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ మీకు ఉండబోతుంది అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కాలక్షేపం చేస్తారు బంధువులు మీ ఇంటికి వచ్చి తీరుతారు బంధు వృద్ధి కలుగుతుంది బంధువులతోటి కాలక్షేపం చేస్తారు అలాగే సినిమా గాయకులకి కళాకారులకి మంచి సింగర్స్కి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి ఈ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది తృతీయ భావాధిపతి చూసుకుంటే తృతీయ స్థానాన్ని రవిబుద్ధి సుఖులు చూడడం వలన తన ఓన్ హౌస్ని సుక్కుడు చూసుకోవడం వలన ప్రయాణాలు దగ్గర ప్రాంత ప్రయాణాలు కనిపిస్తున్నాయి దగ్గర ప్రాంత ప్రయాణాలని శని కూడా చూడడం వలన కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అంటే మీరు ప్రయాణం చేద్దాం అనుకుంటారు దాన్ని వాయిదా వేయడానికి అవకాశం ఉంటుంది శని దృష్టి వలన అయినా కూడా సుఖ సంతోషాలతో అయినా కూడా సుఖ సంతోషాలతో అయినా కూడా ఈ ప్రయాణాలు మీకు సుఖ సంతోషాలనే ఇస్తాయి మీ జీవన విధానం ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది పట్టుదల సాధించాలనే తపన ఈ తృతీయ భావానికి ఎక్కువగా ఉంది సంతోషకరమైన వార్తలు విని తీరుతారు అలాగే ఫోర్త్ భావంలో కేతు ఉండడం వలన ఫోర్త్ భావాన్ని మీ రాష్ట్రాధిపతి రవి బుధ శుక్ర రాహువులు ఫోర్త్ భావాన్ని చూడడం వలన ఫోర్త్ భావంలోనే కేతు ఉండడం వలన మీకు ఖచ్చితంగా ఫోర్త్ భావం చాలా బాగుంది ఎందుకంటే కుజుడిచ్చే రిజల్ట్స్ అన్నీ కూడా కేతు ఇచ్చి తీరుతాడు సో అంటే మొదటిగా బాగుంటుంది ముఖ్యంగా వ్యవసాయదారు చాలా అనుకూలవంతమైన నెల వాళ్ళ పాడి పంటలు బాగుంటాయి రైతులు ఆనందంగా ఉంటారు ఖచ్చితంగా పంటలు బాగుంటాయి అమ్మానంగా దిగుబడి ఎక్కువ సాధిస్తారు తల్లిగారు ఆరోగ్యం బాగుంటుంది ఎడ్యుకేషన్ బాగుంటుంది మీకు ఈ నెలలో ఈ నెలలో ఖచ్చితంగా వస్తు వాహనాలు బంగారం అలాగే ఏంటి గృహాలు గృహ సౌఖ్యం అలాగే వస్త్రాలు అన్ని విధాలుగా మీ ఇంటికి కొత్త వస్తువులు మీ ఇంటికి రాబోతున్నాయి అలాగే ప్రతి విషయంలోనూ మీ ఇంటిలో సక్సెస్ఫుల్గా ఉంటారు ప్రతి విషయం మీకు కలిసి వస్తుంది హ్యాపీగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఫోర్త్ భావం చూపిస్తోంది ముఖ్యంగా తల్లిగారి యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది పిల్లలు కష్టపడి చేతి మాత్రం అద్భుతంగా రాణించి తీరుతారు ఇంకా పంచమాధిపతి అండి పంచమాధిపతి గురుడు మీకు యోగకారకుడు వాడు ఎక్కడున్నాడు భావంలో అద్భుతంగా ఉన్నాడు సో పంచమ స్థానం అద్భుతంగా ఉంది అంటే కింద జన్మ చేసిన పుణ్యం పుత్తర సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంది సంగీతం కానీ సాహిత్యం కానీ నృత్య కళాకారులకి మంచి మంచి అవకాశాలు రావడానికి అవకాశాలు ఈ నెలలో వస్తాయి అద్భుతంగా రాణిస్తారు అలాగే సినిమాల వాళ్ళకు కూడా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే పంచమ స్థానము చూసి తీరాలి టీవీ రంగంలో వాళ్ళకి కూడా అలాగే సినిమా రంగంలో వాళ్ళకి యోగం ఈ నెలలో ఉంది అలాగే సప్తమభావాన్ని అంటే ఆరో ఇంటిని ఆరో ఇంట్లో శని ఉండడం వలన ఒక విధమైన యోగం హర్షయోగము అంటాము శని మీ యోగా మీ మీ లగ్నానికి యోగకారకుడు కాదు కానీ పాపులు ఆరు మూడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో యోగిస్తారు మీ ఆరో ఇంటి వాడు ఆరింట్లో నడిబోగం అంటే కాంపిటీషన్ సక్సెస్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి సక్సెస్ కొట్టి తీరుతారు అంటే కష్టపడి చదవాలి కష్టపడి చదివితే మీరు ఎంత కష్టపడతారో అంత శని ఇచ్చి తీరుతాడు కానీ లేట్ చేస్తాడు మిమ్మల్ని పరీక్షిస్తాడు మీరు కష్టపడుతున్నారు లేదా అని కష్టపడండి ఖచ్చితంగా మీ గోల్ రీచ్ అవుతారు ప్రతి విషయంలోనూ మీరు కష్టపడ తీరాల్సిందే శని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈజీగా ఇచ్చి తీరడు అలాగే మీ అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక సంబంధించిన సంబంధించిన వ్యాధులు కానీ అలాగే రుణ బాధలు కానీ ఈ శని మీకు బాగా తగ్గించేస్తాడు అంటే ఎక్కువ లేకుండా చేస్తాడు మీ శత్రువులు కూడా మీకు మిత్రులు అయ్యేటట్టు శని చేసి తీరుతాడు అలాగే సప్తమ భావంలో గురుడు ఉండడం వలన పెళ్లికి కానీ స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ నెలలో పెళ్లి సంబంధాలు కుదరడము శుభకార్యాలు చేయడము అంటే పెళ్ళిళ్ళు తర్వాత చేస్తాము శుభకార్యాలు చేయడం కూడా అవకాశం ఉంది భావంలో గురుడు ఉండడం వలన అనేక రకాలుగా అద్భుతంగా రాణించి తీరుతుంది అంటే భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి అదృష్టం తోడవుతుంది భార్య భర్తల మధ్య విషయంలో సఖ్యత అద్భుతంగా ఉంటుంది వాళ్ళ సంతానం బ్రహ్మాండంగా ఉంటారు వాళ్ళ సంతోషం ఆరోగ్యం అదృష్టం అన్నీ ఈ సప్తమ భావం చాలా బాగుండడం వలన భార్యాభర్తల వీక్షణ ఉంటుంది అలాగే వ్యాపారస్తులకండి వ్యాపారస్తులు కూడా మంచి యోగవంతమైన కాలం సప్తమ భావంలో గురుడు ఉండడం వలన కొత్త కొత్త వ్యాపారాలు పెట్టేవాళ్ళు కూడా అనుకూలంగా ఉంటుంది సో వ్యాపారాల్లో అభివృద్ధి సాధించి తీరుతారు గురుడు మీకు సప్తమ భావంలో ఉండడమే కారణం అలాగే ఆల్రెడీ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అంటే అభివృద్ధి పదంలో ఉంటారు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సాగుతాయి మంచి అభివృద్ధి కాలంలో వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి పదంలో ఉంటాయి అష్టమభావం మీకు అంత అద్భుతంగా లేదు సింహరాశి వాళ్ళకి అష్టమాధిపతి సప్తమంలో ఉన్న అష్టమాధిపతి అష్టమస్థానాన్ని శని దృష్టి చూడడం వలన అష్టమభావం బాగోలేదు అంటే అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది అంటే మీరు నీటి జోళ్ళకి వెళ్ళకండి అంటే సముద్ర స్థానానికి కానీ కృష్ణాస్థానానికి నీటిలో స్నానాలు చేయడం కానీ లేకపోతే స్విమ్మింగ్ పూల్స్లో కానీ ఇట్లా నీటి జోలికి మాత్రం వెళ్లకుండా ఉండండి సింహరాశి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అష్టమ స్థానం బాగోలేదు కాబట్టి నీటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ప్రయాణాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రెండు జాగ్రత్తలు మీరు పాటించండి మీరు చాలా అభివృద్ధికరంగా ఉంటారు అలాగే మీ అష్టమ స్థానం గురుడు మంచివాడు కాబట్టి మీకు యాక్సిడెంట్స్ తప్పిపోతూ ఉంటాయి నీటి గంటం కూడా తప్పిపోతుంది నేను మిమ్మల్ని భయపడడానికి చెప్పట్లా జాగ్రత్త కోసమే మీకు నేను చెప్తున్నా ఇంకా నైన్త్ భావం అండి నైన్త్ భావంలో రవి బుధ శుక్రులు ఉన్న విశేషమైన యోగం అదృష్టం కలిసి వస్తుంది రవి నైన్త్ భావంలో ఉన్నాడంటే మినిస్టర్స్కి పదవులు వస్తాయి అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా రాజకీయ నాయకులకి యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు వాళ్ళకి సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి పాట మాటలు అద్భుతంగా బాగుంటాయి జనరంజకంగా ఉంటుంది జనాలను ఆకర్షించి తీరుతారు ఎందుకంటే నైన్త్ భావంలో రవి విశేషమైన యోగకారకుడు ఇంకా తండ్రి స్థానంలో తండ్రి కూడా రవి అవడం వలన భాగ్యస్థానంలో ఉండడం వలన రవి వలన మీ ఫాదర్కి అద్భుతంగా ఉంటుందండి మంచి యోగవంతంగా ఉంటుంది ఆయన స్థిర చరాస్తుల్ని మీరు అభివృద్ధి చేసి తీరుతారు అద్భుతంగా రాణిస్తారు ఆయనకి ఆరోగ్యం బాగుంటుంది ఫారిన్ కంట్రీస్ వెళ్తారు ఆయన సపోజ్ మీ ఫాదర్ కానీ ఉద్యోగంలో వాటిలో ఉంటే మంచి అభివృద్ధి పదంలో ఉంటారండి మంచి మంచి పదవులను కూడా అలంకరిస్తారు అద్భుతమైన యోగవంతమైన కాలం మీకు కూడా చాలా బాగుంటుంది నైన్త్ భావంలో రవి ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి సింగర్స్కి సంగీతం సాహిత్యం నృత్యం ఈ కళాకారులకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇంకా బిజినెస్ వాళ్ళ దగ్గరికి వద్దామండి బిజినెస్ వాళ్ళ దగ్గర వాళ్ళ విషయం వస్తే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఐరన్ అండ్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే రవి మేక్షంలో ఉండడం విశేషమైన యోగం సో దాని వలన మీకు శుక్రుడు కూడా పదిహేను తారీఖు వరకున్నాడు కాబట్టి వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది అనడంలో సందేహం లేదు అలాగే అన్ని రకాలుగా రండి తర్వాత మీకు స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టండి పెట్టుబడి పెట్టండి అంటే నా మాట మీరు పెట్టుబడి పెట్టకండి ఆల్రెడీ వాళ్ళకి మాత్రమే చాలా బాగుంటుంది గుర్రాలు లేని వాళ్ళకి గుర్రాలు హార్సెస్ వాళ్ళకి హార్స్ రేసింగ్ అదే కొంత ఇంట్రెస్ట్ కలుగుతుంది మీకు హార్సెస్ విషయంలో కొంచెం ఇంట్రెస్ట్ కలుగుతుంది జంతువుల విషయంలో మీకు కొంచెం ప్రేమ ఉంటుందండి మీ రాశి వాళ్ళకి సో అనేక విధాలుగా పైగా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారు అనేక రకాలుగా మీరు మీ రాశి వాళ్ళకి అద్భుతంగా నైన్త్ భావం బాగుంది ఈ నెల పదిహేనవ తర వరకు మంచి మంచి విషయాలు మీరు వినబోతున్నారు అంటారు కూడా ఇంకా ఉద్యోగ స్థానానికి వద్దామండి ఉద్యోగ విషయంలో వస్తే అంటే ప్రొఫెషన్ వృత్తిపరంగా బ్రహ్మాండంగా రాణించి తీరతారు ఎందుకంటే రవి శుక్ర బుధ రాహుల్ వీళ్ళు వృషభ రాశిలో ఉన్నారు అంటే భావంలో ఉన్నారంటే ముఖ్యంగా సినిమా కళాకారులకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులకి అలాగే అందులో పనిచేసే కార్మికులు కానీ అందులో పనిచేసే వ్యవ సిబ్బందికి కానీ అందరికీ ఈ రాశి వాళ్ళకి మంచి జరగబోతోంది మంచి జరగబోతుందంటే వాళ్ళ ఫైనాన్షియల్గా కానీ సంతోషంగా కానీ వాళ్ళకి మంచి జరుగుతుంది అభివృద్ధి కలుగుతుంది సపోజ్ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్నారనుకోండి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి తర్వాత ఏమో వాళ్ళు కోరుకున్న చోటకి బదిలీలు అవుతారు వాళ్ళ సంపద వచ్చి తీరుతుంది అనుకోకుండా వీళ్ళకి కొంత రావాల్సిన సంపద ధనం వీళ్ళకి వచ్చి తీరుతుంది ప్రమోషన్స్ ఖచ్చితంగా ఈ రావడానికి అవకాశాలు ఎక్కువ కోల్డ్ మైన్స్లో ఉన్న వాళ్ళకి కూడా దశమస్థానం రవి వలన దశమాధిపతి శుక్రుడు కూడా అవడం వలన కోల్డ్ మైన్స్ రంగంలో వాళ్ళకి ఆయిల్ రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఐరన్ స్టీల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి కలుగుతుందండి వాళ్ళ వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది తర్వాత ప్రాఫిట్స్ బాగా రావడానికి అవకాశం ఉంది అంటే నా ఉద్దేశం ప్రకారం ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉందని చెప్తున్నా ఖచ్చితంగా శుక్రుడి ప్రభావం వలన ఆ శుక్రుడు వృషభ రాశి అవ్వడం వలన వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది వ్యాపారస్తులకే కాదు పైగా సినిమా రంగంలో వాళ్ళకి రంగంలో ఉన్న వాళ్ళకి తర్వాత రాజకీయ నాయకులు కూడా రండి దశమంలో రవి ఉంటే రాజకీయ నాయకులు కూడా రాజ నాయకులు అంటే అంటే పొలిటీషియన్స్ దాంట్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి మంచిగా శుభవార్తలు ఉండడం వాళ్ళకి మంచి జరగడం వాళ్ళు కొంచెం సంతోషంగా ఉండడం జరుగుతుంది ఈ నెలలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వాళ్ళకి రాహు దశమంలో ఉండడం వలన లగ్నాధిపతి కూడా దశమంలో రవి ఉండవలన శుక్రుడు బుధుడు వలన ఖచ్చితంగా మీరు కాశీ క్షేత్ర దర్శనం చేసుకుంటారు అంటే ఖచ్చితంగా అంటే అవకాశం మీ అంటే లగ్నాన్ని బట్టి జరుగుతుంది దర్శనం బట్టి ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి చాలా అవకాశాలు కాశీ క్షేత్ర దర్శనం అంటే శివుడి యొక్క దర్శనం అమ్మవారి యొక్క దర్శనం కాలభైరవ దర్శనం గంగా స్నాన అదృష్టం ఈ రాశి వాళ్ళకి దక్కపోతుంది ఇంతకుముందు కూడా రెండు రెండు మూడు నెలల క్రితం కూడా నేను సింహరాశి వాళ్ళకి చెప్పా చెప్పాను చాలామంది నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు సార్ మీరు చెప్పడం మీరు చెప్పారు మేము కాశీక్షేత్ర దర్శనం చేసుకున్నాము అని నా గొప్ప కోసం చెప్పట్లా ఆ ప్రభావం రాహు ప్రభావం వలన నేను మీకు చెప్తున్నాను మీ మీ దశలు కూడా చూసుకోండి అలాగే లగ్నం బలం కూడా ఇంపార్టెంట్ కాశీక్షేత్ర దర్శనం అంటే ఎంతో అదృష్టం అండి ఖచ్చితంగా చాలామంది చేసుకుంటారు ఇంకా లాభస్థానానికి వద్దామండి లాభస్థానానికి కుజుడు చంద్రుడు కూడా ఉన్నాడు అంటే కుజుడు వలన ఏంటంటే మీ లగ్నానికి మీ రాశికి అత్యంత యోగకారకుడు కుజుడే లాభస్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా ప్రమోషన్స్తో పాటు వ్యాపారస్తులకి లాభాలు గడించడానికి నెలలో అవకాశం ఎక్కువ ఉంది అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో మీకు రావాల్సిన సంపద మీకు ఎంతవరకు అదృష్టం రాసి పెట్టిందో అంతవరకే మీకు లాభాలు ఖచ్చితంగా చేకూరుతున్నాయి సినీ ఫీల్డ్ వారికి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా అభివృద్ధి ఉందండి ఎందుకంటే శుక్రుడు బాగా ఉన్నాడు పైగా రాహుతో కలిస్తున్నాడు దాని వల్ల ఏంటంటే మీరు పెట్టుబడి పెట్టింది రెట్టింపు అవడానికి అవకాశం ఉంది అన్ని రకాల వాళ్ళకి కూడా అన్ని రకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కోల్డ్ మైన్స్ కాతో పాటు మీ కంప్యూటర్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అన్ని రంగాల వాళ్ళకి కూడా వ్యాపారాలు బాగుంటాయి తర్వాత వృత్తిపరంగా బాగుంటుంది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు కాంపిటేటివ్ రంగంలో గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ తర్వాత ప్రైవేట్ రంగంలో నూతనంగా ఉద్యోగ అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉన్నాయి కాబట్టి మీరు కష్టపడాలండి కష్టపడి చదవండి అదృష్టం మీ తోడు ఉంటుంది కష్టపడింది ఏది భగవంతుడు ఇవ్వడు శని దశ శని కూడా మీకు చాలా కష్టపడిందే అవకాశం ఇవ్వడు శని ఆరో ఇంట్లో ఉన్నాడు కష్టపడండి శని ఈచి తెరతాడు కానీ స్లో చేస్తాడు గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి ముఖ్యంగా స్త్రీలు మీకు చెప్తున్నా మీరు కష్టపడగలరు తెలివైన వాడు మీరు కాకపోతే బద్దకించకండి కష్టపడండి మీరు కూడా మగవార్త సమానంగా అంతకంటే ఎక్కువగా కూడా మీకు ఉద్యోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్ని రంగాల్లోనూ మీరు రాణించి తీరుతారు చాలా తెలివైన వారు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేయడంలో మీరు ముందు ఉంటారు ఇన్ని విధాలుగా మీకు బాగుందండి ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్పాల్సిందంటే ట్వెల్త్ హౌస్ ట్వెల్త్ హౌస్ ఏంటంటే వేస్థానం వేయస్థానం అంటే వచ్చింది వచ్చినట్టు మంచివాడికి మాత్రమే మీరు ఖర్చు పెడతారు అంటే వివాహాది శుభకార్యాలు మీకు కుదురుతాయి కాబట్టి ఆ శుభకార్యాలు ఫంక్షన్స్ చేసుకోవడం కోసం దూర ప్రాంత ప్రయాణాలు చేయడం కోసం అలాగే విందులు వినోదాల కాలక్షేపం చేయడం కోసం రకరకాలుగా మీరు ఆనందం కోసం డబ్బులు ఖర్చు పెడతారు తప్ప అనవసర హృదయా ఖర్చు ఉండదు కానీ మీరు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే ఎందుకంటే మీ ట్వెల్త్ హౌస్ని జలగండ జలగండం ఉంది అంటే కర్కాటక రాశి అయింది మీ మేనరాశి అష్టమస్థానం జల జలస్థానం అయింది ఈ రెండింటినీ కూడా శని దృష్టి చూస్తున్నాడు కాబట్టి శని వలన మీకు ఆపద పొంచి ఉంది అంటే ఏంటి మనం ఏం చేయవలసింది వెంకటేశ్వర స్వామి ఆరాధన శనీశ్వరుడికి మర్చిపోకుండా కొంచెం ఏదో విధంగా శని అభిషేకం చేయించుకోండి తైలాభిషేకం చేయించుకోండి ఆరోగ్యాన్ని ఇచ్చి తీరతాడు శివాభిషేకం తైలాభిషేకం శని తైలాభిషేకం శివుడికి అభిషేకం చేయించుకుంటే ఈ జలగండం నుంచి మీరు ఖచ్చితంగా తప్పుకోవడానికి అవకాశం ఉంది అంటే నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను కాబట్టి మీకు చెప్తున్నా కాబట్టి మీరు ఈ నెలలో మీరు ఈ పూజలు చేసుకోండి ముఖ్యంగా మీ సింహరాశి వాళ్ళకి కలిసి వచ్చే దేవుడు సూర్యభగవానుడు కుజుడు ఈ కుజుడు వలన ఎంత ఆరాధన చేస్తే అంత ఐశ్వర్యాన్ని ధైర్యాన్ని సక్ సక్సెస్ని అన్నిటి అందు అభివృద్ధిని భార్య భర్తల మధ్య సాక్ష్యతని కుజుడే చేస్తాడు కాబట్టి కుజుడు మరవకండి అలాగే అన్ని రంగాల్లోనూ మీరు అభివృద్ధి చెందుతారు మీరు శివారాధన చేసుకోండి అద్భుతంగా రాణిస్తారు ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి కలిసి వచ్చే డ్రెస్ ఎల్లో రెడ్ మెరూన్ వైట్ చేయకండి వైట్ ఏంటంటే మీకు ఖర్చులు ఎక్కువ చూపిస్తుంటాయి డార్క్ కలర్స్ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి ఈ విధంగా మీకు చాలా బాగుంది అన్ని విధాలుగా మీరు సంతోషంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నెల మొత్తం చాలా మీకు బాగుంది